అధర్మానికి ధర్మానికి జరిగిన పోరాటం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్న నరేంద్ర మోడీకి కడుపులో పెట్టుకొని చూస్తున్న అభివృద్ధి సంక్షేమాలను ప్రజలను కడుపులో పెట్టి చూసుకుంటున్న కేసీఆర్ జరిగిన జరిగిన ఇదొక పోరాటం. అదే విధంగా మునుగోడు ప్రజలు చైతన్యవంతులు కేసీఆర్ గారి వెంటే ఉన్నారు. ఆనాడు ఆనాడు మునుగోడు సభలో కేసీఆర్ గారు చెప్పారు, తెలంగాణ ఉద్యమంలో సిద్దిపేట నుండి సతిగట్టి పంపారు, అదే విధంగా తెలంగాణ సాధించుకున్నాం. మరి బీఆర్ఎస్ ఓపెనింగ్ కోసం దేశం ముందుకెళ్లాలంటే బీఆర్ఎస్ మునుగోడు ప్రజలు సతిగట్టి పంపాలని చెప్పినందుకు మునుగోడు ప్రజలు మరి ఓటు వేసి కేసీఆర్ వైపే ఉన్నందుకు మునుగోడు ప్రజలకు ఇది ఒక కేసీఆర్ యొక్క మునుగోడు ప్రజలే కాకుండా కేసీఆర్ గారు యావత్ తెలంగాణ ప్రజల విజయమని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. జై కేసీఆర్, జై తెలంగాణ, జై భారత్. బీఆర్ఎస్ పార్టీ పుట్టినాక మొట్టమొదటి ఎలక్షన్ ఈ మునుగోడు ఎలక్షన్. ఒక వ్యక్తి స్వార్థపూరితంగా తన కాంట్రాక్ట్ 18,000 కోట్ల కాంట్రాక్ట్ కోసం తీసుకొచ్చిన ఈ ఎన్నిక ప్రజలపైన ప్రభుత్వాలపైన భారం మోపే ఎన్నిక. అయినా సరే ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలు ఈరోజు తీర్పు బీజేపీకి చెప్పచేయడు. అలాగే ఏదైతే ఒక వ్యక్తి స్వార్థం కోసం వచ్చిన ఎలక్షన్ని తన అభివృద్ధి కోసం తన కాంట్రాక్ట్ల కోసం అని ముందరికి వచ్చి మునుగోడులో తీసుకోవడం, ఆ ఎలక్షన్కి కేసీఆర్ గారి పిలుపు మేరకు, కేటీఆర్ అన్న గారి పిలుపు మేరకు జగిత్యాల సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో సుమారు ఒక 30-40 మందిని అక్కడ 30-40 మంది ఫుల్ ఇన్ఛార్జ్గా, అలాగే ఒక 100 మంది లాస్ట్ మూమెంట్లో వచ్చి అక్కడ ప్రచారం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మమ్మల్ని కడుపులో పెట్టి చూసుకున్న మునుగోడు ప్రజలకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే భవిష్యత్తులో ఏదైతే ఎమ్మెల్యేని కొనుగోలు చేస్తే ఇంకా ఇవి చేయాలి, డిస్టర్బ్ చేయాలి ప్రభుత్వాలని బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఆలోచించిందో వాళ్ళకు కూడా ఒక గట్టి గుణపాఠం. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారు వెంటనే ఉన్నారు. భవిష్యత్తులో భారతదేశ ప్రజలు మొత్తం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సార్ వెంట ఉంటారని నమ్మకం కుదిరింది. అలాగే ఈ ఎన్నికలకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈరోజు మన మునుగోడు ఎలక్షన్లో గుజరాత్ బానిసలకు ఒక చెప్పుతో కొట్టే విధంగా మునుగోడు ప్రజలు ఈరోజు చాలా బాగా తీర్పునిచ్చారు. ఇప్పటికైనా బీజేపీ నాయకులు కొంచెం చెప్పేది ఒకటి వినండి, గుజరాత్ బానిసల వల్ల ఏం కాదు, తెలంగాణ ప్రజలు తెలంగాణకే సపోర్టింగ్ ఉన్నది. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు మునుగోడు ప్రజలందరూ తెలంగాణ వైపు చూసి తెలంగాణను గెలిపించడం జరిగింది. ఎన్నో రకాలుగా ఎన్నో మభ్య పెడుతూ చేస్తున్న బీజేపీ నాయకులకు కబదార్ చెప్తున్న తెలంగాణలో ఏ ఎలక్షన్లో కానీ ఏమైనా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇలాంటి ఎలక్షన్లు అయినా టీఆర్ఎస్ ప్రభుత్వమే గెలుస్తుంది, టీఆర్ఎస్ ప్రభుత్వమే ముందంజలు ఉంటుందని ఈ బీజేపీ నాయకులకు చెప్తున్నా. ఇంకొకటి, జగిత్యాల నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారికి నిన్న ఒక కాంగ్రెస్ నాయకుడు ఫోన్ చేసి జగిత్యాలలో ఎమ్మెల్యే గారు రాజీనామా చేయడం అనేది జరిగింది. ఒకటే చెప్తున్నా వారికి, వారితో చేపించిన వారికి కూడా చెప్తున్నా, జగిత్యాలలో 30 సంవత్సరాల నుంచి లేని అభివృద్ధి ఇవాళ సంజయాన రాగానే అభివృద్ధి జరిగింది. ఈరోజు సెంటర్ లైటింగ్ చూడండి, రోడ్లు చూడండి, ఇవాళ మెడికల్ కాలేజ్ చూడండి, మాతా శిశు కేంద్రాన్ని చూడండి. మీ 30 సంవత్సరాల పాలనలో ఏం చేశారు మీరు?
మీరు చర్చకు వస్తా అంటే రండి అందరం కలిసి ఇక్కడ కూర్చొని చర్చకు మాట్లాడుకుందాం. మీరు అభివృద్ధి చేసిన పనులు చెప్పండి. మా సంజయన 9 సంవత్సరాల కాలంలో 5 సంవత్సరాలు ఓడిపోయిన గాని 4 సంవత్సరాలు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండి ఇంత అభివృద్ధి చేసిండు. మీకు కళ్ళ కనిపించడం లేదు కావచ్చు, కానీ జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు కనిపిస్తుంది. ఇప్పటికైనా మీకు తగిన గుణపాఠం జరిగింది. బీజేపీ నాయకులకు కానీ కాంగ్రెస్ నాయకులకు కానీ ఇకనైనా మారండి, లేకపోతే మిమ్మల్ని నియోజకవర్గాల్లో తిరనేయకుండా మేము టీఆర్ఎస్ శ్రేణిలో ముంగటుండి మేము అందరం కలిసి కలిసికట్టుగా పంజాబ్ మిమ్మల్ని కాన్ఫరెన్స్ లో తీరనేయకుండా చేస్తామని తెలియజేస్తూ ముగజేస్తున్నాను. ప్రజలందరూ కూడా శుభదినం. దేశంలో ఎక్కలేని విధంగా మునుగోడు ఉప ఎన్నిక జరిగిన విషయాన్ని ప్రజలందరూ చూశారు. ఫస్ట్ బై ఎలక్షన్లో మునుగోడు నియోజకవర్గ ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టినందుకు వారికి టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఆ నియోజకవర్గ ప్రజలందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఈ రాష్ట్రం శ్రీరామ రక్షగా ఉంటారని, వారు చేస్తున్న ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, వారు చేస్తున్న ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఇప్పుడు ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ వైపు ఉంటారని చెప్పడానికి ఒక నిదర్శనం. ఎవరు ఊహించని విధంగా ఎన్ని విధాల ప్రయత్నాలు చేసినా కానీ ఇవాళ ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేసిన విషయాన్ని మనం గమనించాలి. ఇలా జగిత్యాల నుండి ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కానీ, ఈ దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడ ఎన్నికలు జరిగినా కానీ ప్రజలను చైతన్యపరిచే విధంగా, ఈ దేశ ప్రజలందరూ కూడా న్యాయం జరిగే విధంగా, అందరికీ అభివృద్ధి అందే విధంగా మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు, అనేక అడుగులు వేస్తున్నారు. మరి జగిత్యాల నుండి మరి మన ఎమ్మెల్యే మన నాయకులు సన్యాన్న గారు, జగిత్యాల నుండి మన ఎమ్మెల్సీ నాయకులు బ్రహ్మణ గారు, వారి నాయకత్వంలో ఒక 50 మంది టీం 26 రోజులు జగిత్యాలకు వెళ్ళి పండుగను చూడకుండా కూడా అక్కడ ప్రజలతో మమేకమై ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలని వివరించి ఓటు అడిగి ఓటు పొంది వచ్చినందుకు వీళ్ళందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో జగిత్యాల పట్టణం, జగిత్యాల మండలం, ఈ జగిత్యాల నియోజకవర్గం ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉండి శ్రీరామ రక్షగా పనిచేస్తున్నటువంటి సంజయన నాయకత్వం చల్లగా ఉండాలని, సంజయన నాయకత్వంలో ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని ఆ దేవుడు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని, రాబోయే 2023లో మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ప్రజలందరూ కూడా ఈ టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని ఆశీర్వదించి మరి ప్రజలందరూ వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటు పడతానని ఆశిస్తూ, ఈ అవకాశం ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్స్.